వెల్కమ్ టు మహతి న్యూస్. తాను ఒంగోలు నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన అనంతరం బయటికి వచ్చిన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాకి చెందిన నియోజకవర్గాలకు సంబంధించిన దానిపై సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలన్నారు. మిగతా విషయాలపై శుక్రవారం మాట్లాడతానని అన్నారని తెలిపారు. ఒంగోలు విషయానికొస్తే ఒంగోలు నుండి తాను మాత్రమే పోటీ చేస్తానని తెలిపారు. ఇళ్ల పట్టాలకు సంబంధించిన నగదు 4 రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పంపిస్తానని చెప్పారని అన్నారు. గిద్దలూరుకు సంబంధించిన సీటు వ్యవహారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం అభ్యర్థుల విషయంపై క్లారిటీ ఇస్తారని తెలిపారు. సీట్లు ఎవరైతే బాగుంటుందని చర్చించడం జరిగింది. రేపు కొంత వర్క్ జరిగింది, రేపు ఫైనల్గా లిస్ట్ అనౌన్స్ చేస్తారు. నియోజకవర్గం మారుతున్నారంటున్నారు, ఎందుకు మారుతుంది? నేను ఒంగోలునే పోటీ చేస్తాను. సరే, ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు, ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాతనే పోటీ చేస్తానని చెప్పి, దానికి సంబంధించిన క్లారిటీ వచ్చింది? 4 డేస్లో అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు. కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి మార్పు పైన ఉన్న క్లారిటీ ఇచ్చారు సార్, కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి అని కొన్ని జరుగుతాయి, రేపు సీఎం గారు ఫైనల్ చేస్తారు. మీరు చెప్పారు సార్, మీరు నియోజకవర్గం మారుతారని కూడా చెప్తూ ఉన్నారు. నేను మారటం లేదు ఒంగోలు. ఏం లేదు, నిన్న కొన్ని కాన్స్టిట్యూన్సీని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు, దానికోసం నన్ను పిలిపెట్టింది. చూస్తాను అదే, దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ని అనౌన్స్ చేశారు కదా, సురేష్కి చేయాలి. సార్, మీరు గిద్దలూరుకి సంబంధించిన మీ నాయకులు కూడా మీరు రమ్మని చెప్పారని తెలిసింది. ఏంటి సార్, గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో కొన్ని రమ్మని చెప్పలేదు, వాళ్ళే వస్తారు. మీ అనుచరులు అంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. టికెట్లు అన్ని కూడా సార్, గిద్దలూరుకి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చింది సార్? అన్నారాం బాబు గారు పోటీ చేయాలని ప్రకటించారు ఇప్పటికీ. ఏమన్నా దానికి క్యాండిడేట్ రేపు ఫైనల్. ఓకే సార్, ఓకే.